లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మీ ఎదురుగుండగా మీరు చేసిన ఒక రెండు మూడు రీల్స్ కింద ఒక కామెంట్స్ చదువుతాను, ఆ కామెంట్స్ ఏదో ఒకసారి విందామండి. అసలు ఏదో మన గురించి, ఓకే, ఇదేదో అది నేనే, ఇది మీరే, చాలా అందంగా కనిపించానే ఇంది. ఇందులో ఏమంటున్నారు చూస్తున్నాలే, నువ్వు అంత అట్ట చూడకు, నేను అసలే నేను ఇప్పుడే పెళ్లి చేస్తాను. లేదులేండి, అన్నయ్య అన్నారు కదా, ఇంకా చూసినా పర్వాలేదు. ఇంకా చనిపోయే ముందు ఏదో కామెంట్ పెట్టమంటున్నారు, ఇందులో రెండు మూడు కామెంట్స్ చదువుతుందండి. ఇన్బాక్స్ ఓపెన్ చేసే లోపు చచ్చిపోతే ఏం చేయాలి, తింకరదానా అని ఒకటి పెట్టాడండి ఎవరు. నీకు దండం తల్లి. సరే నమస్కారం. కాదండి, దండం పెట్టండి, నమస్కారం చెప్పా. ఈ కామెంట్స్ మీరు ఎప్పుడు రిప్లై ఇవ్వరా? అసలు పట్టించుకోను. కొన్ని పాజిటివ్ కామెంట్స్ కింద రిప్లై ఇస్తారా? ఎవరికి, ఇప్పుడు కామెంట్స్ ఎందుకు చేస్తా తెలుసా? ఇప్పుడు నువ్వు మంచివాడు నీకు తెలుసు, అవునా కదా? నువ్వు చెడుగా చేసేది బయట వాళ్ళు తెలియదుగా. అవును, అట్లాగ మంచి ఏదో చెడు ఏదో కామెంట్ రూపంలో తెలుస్తాయిగా. ఇప్పుడు నీ తింగరగానా అని వాడు ఎట్లాంటి వాడని లోకం మొత్తం తెలిసింది. అది బయట వాళ్ళ ఫ్యామిలీ వారికే తెలుసుగా, కానీ లోకం మొత్తం తెలుసద్దా? కామెంట్స్ అనేది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్న ఒక అమ్మాయి ఏ వీడియో చేస్తే ఇలా కామెంట్లు చేస్తున్నారని తెలుసుదా తెలియదా? కామెంట్స్ అనేవి ప్రతి వాళ్ళకి పెడతారు, నాకు పెడతారు, మీకు పెడతారు, కానీ ఎప్పుడైనా రిప్లై ఇస్తారా అని అడుగుతున్నా. రిప్లై ఇస్తారా? అసలు ఎవరు, అసలు ఇవ్వండి. నేను ఎప్పుడైనా మీ మొబైల్ కి రాంగ్ కాల్స్ గానీ రాంగ్ మెసేజెస్ గానీ వచ్చే ఎప్పుడైనా? రాలా. వచ్చే ఉంటాయి చెప్పండి, పర్వాలేదు, దానికి ఉంది. రాలా రాలా, ఎందుకంటే ఉంటారు కదా చాలా ఫ్యాన్స్ అనేది చేసేటోళ్ళు. నేను అంటే ఓకే థాంక్యూ, సో ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అంటాను అంతే. ఇంకొక కామెంట్ ఉంది, నీ వీడియో చూసి డైలీ సావడమే తల్లు. పమ్మోడు చావడానికి రెడీగా ఉన్నాడు ఏమో సామని. సర్లే, అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అని నేను పెట్టొచ్చు కదా. వాడికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉండు, మనిషిని చచ్చిపోయేది భగవంతుడు ఒక పుట్లో చావు రాత రాస్తే ఆ భగవంతుని దాటేసి మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నారంటే, అంటే వాడు కామెంట్ పెట్టి మాత్రం చచ్చిపోతున్నా? వాడు సావడు, వాడు శుద్ధంగా ఏమా మంచిగా తినే వర్క్ చేసుకుని బాగానే ఉంటాడు, కానీ కామెంట్ పెట్టేటోడు అడు అమ్మ నిజంగా చచ్చిపోతాడా, అమ్మ మంగళం కామెంట్ పెట్టిండా నిజం చచ్చిపోతాడా అని 10 మంది టెన్షను. ఇప్పుడు పిచ్చి మాటలు వేస్ట్. నాకు ఇక్కడ అర్థం కాంది ఏంటంటే, మీరు రీల్స్ చేశారు, కామెంట్ పెట్టమన్నారు, వాళ్ళకి కామెంట్ పెట్టారు, మీరు ఎందుకు చూడడం లేదు? అలాంటప్పుడు కామెంట్ పెట్టమనకూడదు, ఇప్పుడు ఖాళీ కదా, చూడొచ్చు కదా. అంత ఓపిక పడలేదు మరి ఎందుకు వాళ్ళని ఇప్పుడు? ఇప్పుడు ఏమైందండి కామెంట్ చేస్తే? ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతి హీరోయిన్ ప్రతి హీరో కామెంట్ చేస్తుంటారు, కామెంట్లు చదువుకుంటారా ఏంది? కామెంట్ పెట్టుకున్నప్పుడు కామెంట్ చదవాలి మీరు? నేను చదవను. వాళ్ళు ఇప్పుడు ఫ్రాడ్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఉన్న ఎంటర్టైన్ కోసం వాళ్ళు సంతోషం కామెంట్ పెట్టారు, దానికి ఇప్పుడు ఏమైంది? ఫ్యాన్స్ అలా అనకూడదు కదా మీరు. ఫ్యాన్స్ నేను ఏం అంటాను అంటున్నావు? వాళ్ళు హట్ అవుతారు. వాళ్ళు ఎందుకు హట్ అవుతున్నారు? వాళ్ళ ఎంటర్టైన్ కోసం, వాళ్ళ టాలెంట్ కోసం, వాళ్ళ నవ్వుకునే కామెంట్లు పెట్టారు. అక్క నీ డాన్స్ బాగుంది, కొంతమంది అయితే ఓకే నీకు డైలాగ్స్ బాగున్నాయి, కొంతమంది అయితే ఈస్టా చూడడం కన్నా సావడం బెస్ట్ అని అంటారు. వాడు సావడం బతకనే ఉంటాడు, అవన్నీ వేస్ట్. టైం వేస్ట్ చేసుకోకూడదు కదా, టైం ఎప్పుడు ఎలా వాడుకోవాలి అలా వాడుకుంటే టైం అనేది గడుస్తుంది. కానీ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారే కామెంట్ పెట్టించి మీరు. వాళ్ళకి లేని బాధ నీకు ఉంది చూడు, నిజంగా నువ్వు గ్రేట్ అయ్యావు. వాళ్ళు అసలు బాధపడుతుందో తెలియదు, కానీ ఇక్కడ కూర్చొని అబ్బా అదే అడిగిన క్వశ్చన్ అడిగింది. ఎన్ని సార్లు అడుగుతున్నావు, ఇప్పటికి ఎన్ని నిమిషాలు అంటే నువ్వు అడిగా క్వశ్చన్? నాకేం బాధ కాదు, అక్కడ మీరు అంత అందంగా తయారై వదిలేసే అంటున్నాగా. వదలలేనే, ఎందుకంటే ఇంత అందంగా తయారై మీరు. ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేసి కడతా. ఎందుకు నెంబర్ కాదండి, నాకు ఇలాంటి ఇబ్బంది పెడతాది. ఎందుకంటే సరే ఓకే, వాళ్ళ నెంబర్ మనం వీడియో చేసి కామెంట్ పెట్టమన్నప్పుడు చూడండి ఎన్ని కామెంట్స్ వచ్చే సుమారుగా. అందుకే వాళ్ళ ఐడికి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వు. ఎందుకు పెట్టావు నువ్వు అసలు మెసేజ్? ఎందుకు పెట్టావు? ఎన్ని కామెంట్లు పెడతావు? వాళ్ళ నెంబర్ ఎన్ని కామెంట్లు పెడ? ఒక 1000 మంది పెట్టారా? 1000 మంది నెంబర్లు తీసుకో. 1100 మంది కామెంట్స్ పెట్టారు. వీళ్ళు టైం వేస్ట్ చేశారు కదా మీరు. అందుకే ఎందుకు టైం వేస్ట్ చేసి కామెంట్ చేయకుండా మెసేజ్? మీరు కామెంట్ చేయమని మెసేజ్ పెట్టారే, నేను అందుకే అడుగు నెంబర్లు తీసుకో.
ఆ రీల్స్ తీసేయండి, లేదంటే మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ కామెంట్స్ పెట్టమన్నది మీరే. అయితే సరే నేను ఇబ్బంది పడి రీల్స్ చేస్తే ఆపేస్తా, కానీ నువ్వు ఇప్పుడు యాంకరింగ్ జాబ్ మానేస్తావా? నాకు ఇబ్బంది ఉంది ఇప్పుడు. నీకు ఇబ్బంది ఏముంది? నాకు ఇబ్బంది, యాంకరింగ్ జాబ్ మానేస్తావా? కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలంటున్నా. ఇక్కడ మానేమని మానేస్తాను, దానికి ఏముంది? ఎక్కడ నువ్వు చేయకూడదు, అసలు నువ్వు ఏ జాబ్ చేయకూడదు, ఇంట్లోనే కూర్చోవాలా? మరి తిండి ఇది కూడా ఇంతే. మిమ్మల్ని ఇప్పుడు రీల్స్ కోసం నువ్వు ఇంత దూరం వచ్చి నాతో ఎదురుగా నువ్వు యాంకరింగ్ చేస్తున్నావే, నేను ఆ రీల్ చేయబట్టి నా కష్ట జీవితానికి వచ్చిన రూపాయి నాకు వస్తుంది. ఇప్పుడు ఎవరు అన్నావు కదా కామెంట్ ఎందుకు చేస్తున్నావు? అసలు నువ్వు రీల్ ఆపేయాలంటే ఈ రీల్ తీసేయమంటున్నాను. రీల్స్ మొత్తం మరి వాళ్ళు 1100 మంది వదిలేసి అంటున్నాగా. మరి కామెంట్ పెట్టమన్నారు మీరే, వదిలేసి ఇంకా కామెంట్ల గురించి. సరే, నేనైతే చాలా హట్ అయ్యింది దాని గురించి. నేను కూడా హట్ అయినా, నువ్వు రీల్ తీయమన్నందుకు హట్ అయినా. నన్ను ఇంతవరకు ఎవరు అన్నా రీల్ తీసేమని? ఉండండి, ఏదో బాగుంది. వీడు ఫస్ట్ డైలాగ్ చదువుతుండండి, వాడు పెట్టాడు అది. చైనా వాడు ఏంటేంటో తింటున్నాడు కానీ ఈ జీవుని కూడా తినేమని. చిన్నగా నవ్వయ్యా, వాటర్ ఇవ్వనా? ఇద్దా ఉండండి, వాటర్ తాగు. అయ్యో రామా, నాకేం నవ్వురాలేదే. నాకు వస్తుందండి అండి, అందుకే వాటర్ తాగు. కానీ చాలా బాగా డాన్స్ చేస్తారండి. డైలాగ్ చూసి నేనేం కోపడను బ్రదర్. ఓకే, అక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఎవడు ఎంత మంచి చేసినా కామెంట్స్ అని కామన్. పట్టించుకుంటే మన లైఫ్ అనేది ఆపుకోలేం కదా. ఎవడో రీల్ తీసినంత మాత్రం మనం ఆపేస్తామండి. సరే, నీ ఎంటర్టైన్ కోసం నువ్వు కామెంట్ చదివిను నవ్విను, సో హ్యాపీ. ఇప్పటికైనా నమ్మినవా? నా రీల్ చూసి నువ్వే నవ్వినవ్ అంటే ఆ 1100 మంది ఎంత నవ్వుంటారు? ఎంత బాధపడుతారు? ఇప్పుడు నిరూపించా, నువ్వే నవ్వినుగా చాలు. అంటే నా ముందు ఎవరు బాధపడకుండా మీలాగా నవ్వేటోళ్ళు కావాలని నా ఆశ. నాకంతేనండి, మీరు వాళ్ళకి ఇచ్చిన కామెంట్స్ అయినా రిప్లై ఇవ్వాలని నా కోరిక అండి. ఇవ్వాలి మీరు తప్పకుండా. నువ్వు ఇవ్వు అయితే, నువ్వు ఎన్ని రీల్స్కి ఎన్ని కామెంట్లు, 10,000 కామెంట్లు ఇస్తే 10,000 నువ్వు రిప్లై ఇవ్వకపోతే నేను రీడే కూర్చొని ఉంటా. ఎప్పుడు ఇవ్వాలి? చేసే రీల్ని బట్టి ఉండదు. అదే ఒక రీల్కి నువ్వు 10,000 కామెంట్ నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఒక్క కామెంట్ మిస్ అయినా నువ్వు జాబ్ మానేయాలి. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను చూడండి, ఆ రీల్లో మీరు ఏమన్నారు, మరుక్షణం చచ్చిపోతే మరుక్షణం. సరే ఓకే, ఎన్ని కామెంట్ ఇస్తే అన్ని కామెంట్ నువ్వు రిప్లై ఇవ్వాలా? సైలెంట్ కూర్చొని ఆ కామెంట్లు అన్ని ప్రశాంతంగా నువ్వు రిప్లై ఇవ్వాలా? 20,000 కామెంట్లు వచ్చినా 100,000 కామెంట్లు వచ్చినా నువ్వు రిప్లై ఇవ్వాలా? ఓకేనా? ఛాలెంజ్ ఫ్రెండ్స్. మీతో పాటు రీల్ చేస్తాను, ఎంత మంది ఎన్ని కామెంట్స్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను. అట్లా కాదు, అట్లా వద్దు. నువ్వు పాటు అబ్బా మహా తెలివి, అది కూడా చూడాలి కదా. మరి అసలు చేయాలని ఒక మాట చెప్తే ఇదంతా వచ్చింది కదా, చూడండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేశాడు. టైం వేస్ట్ ఉంది, రీల్ ఇస్తాలే, నువ్వు టెన్షన్ పడకు. టైం వేస్ట్ ఉంది ఇందులో. చూడండి ఫ్రెండ్స్, నన్ను హచ్ చేస్తున్నాను నా చిట్టి గుండెని. పెళ్ళైన తర్వాత రీల్స్ వద్దమ్మా అని అనుకుంటే అత్తగారు మాట వింటారా? ఆ వెండక తప్పదు, అయినా నేను చేసేది అందరికి తెలుసు. ఇప్పుడు ఒక హీరోయిన్ అత్తగారింటికి వెళ్ళింది, అత్త వచ్చి నువ్వు హీరోయిన్ కాకు సినిమాలు బాగా ఉంటుందా? అయితే మీరు వెళ్తున్నారు కదా, ఎవరు వెళ్ళకుండా పెళ్ళైన వాళ్ళందరూ చేయటం లేదా? మనం చేసి బిహేవియర్ మనం ఒక పద్ధతిలో చేసుకుంటా అంటే వాళ్ళు చేసుకోవాలంటారు. చేసుకోవద్దు అంటే? చేసుకోవద్దు, ఆగిపోవాలి. ఆగిపోతారు అంతేగా. ఎక్కడ ఆగిపోతారు? సంసారమా మీది? అమ్మఒడిగా అమ్మబడువా, భలే తెలివి ఉంది నీకు. ఎవరైనా సంసారం ఆగిపోతే ఎందే? ఇప్పుడే అన్నారు, నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే పిల్లం ఇంటికి పంపిస్తే ఎందా? ఇప్పుడే అన్నారుగా మీరు. అమ్మో, నువ్వు అట్లాంటోడువే, నేను అట్ట కాదయ్యో. వాళ్ళ కాపురం బాగా ఉండాలనుకుంటా గానీ అసలు పోను. ఎవరి కాపురం? మీ కాపురం చూడండి, వాళ్ళ కాపురం ఎందుకు? అందరూ బాగుండాలని. అందులో మీరు ఉండాలా? నేను ఉండాలా? లేకపోయినా వాళ్ళు ఉంటే నేను ఉన్నట్టేగా. మీరు ఇంత అందంగా తయారవడానికి ఏం ప్రొడక్ట్స్ వాడతారు? మీరు ప్రమోషన్ చేసే ప్రొడక్ట్స్ వాడతారా? అందరికి మాత్రం లేనిపోయి అడగట్టేస్తున్నారు ప్రమోషన్ చేసేసి, మీరు మాత్రం ఏం వాడకుండా ఉంటున్నారా? అసలు నేను ఫస్ట్ నుంచి అలవాటు, నాకు మమ్మీ పౌడర్ తప్పితే ఏం వాడను నేను. మరి అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదు ఎలా తెలుస్తుంది? మీరు వాడిన తర్వాత చెప్పాలి కదా. ఇప్పుడు ఒక మనిషి వాడిందని తెలిస్తేనే ఇంకో 10 మంది కొంటుండ్రా. అలా అయితే షాప్స్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్ట్ ఇంకొకడు ఆడుతున్నాడు అంటే అది వాడుకున్నాను అంటే నేను అన్నది కరెక్ట్గా ఆలోచించండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. నేను ఒక రైస్ బ్రాండ్ మీద ప్రమోషన్ చేసానంటే ముందు ఆ రైస్ వండుకు నేను తింటాను బాగుందా లేదా అది. అయితే ప్రమోషన్ కూడా చూడండి, వేరే వాళ్ళు చూస్తే నాకు క్రీమ్ పడద్దా లేదా
యూజ్ చేసుకుంటారు కదా. సో అట్లాగా మీరు ప్రమోషన్ చేయడం తప్పనట్లేదు, అది కరెక్టో కాదో లేదని నేను అంటున్నా. నేను వాడను ప్రామిస్ గా. సో అట్లా పౌడర్ వేసుకుంటా లైట్ గా అంతే. అప్పుడు ప్రమోషన్ చేసినందుకు మీకు అమౌంట్ ఇస్తారా? ఇస్తారు. ఎలా వస్తుంది అండి మామూలుగా? అంటే కంపెనీ డైరెక్ట్ కంపెనీ నుంచి మధ్యవర్తులు ఉంటారు ఎవరైనా? మధ్యలో ఉంటారు, వాళ్ళు పే చేస్తారు మనీ. ఆ విధంగా ఇప్పుడు ఏమైనా రన్ వస్తుందా రెవెన్యూ ఏమైనా మీకు రీల్స్ లో ప్రమోషన్ చేస్తున్నారు? పర్వాలేదు, అమౌంట్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఫేమ్ కోసం తీసుకెళ్లారు, బంగారాన్ని మళ్ళీ వదిలి పడేశారు అని బయట బయట ఎవరు అంటున్నామని కాదు, చాలా మంది నోటప్పుడు ఇదే ఏదో వాళ్ళకి ఏదో రెండు మూడు ఎపిసోడ్లు చెప్పారు బ్రహ్మ అంటే చెప్పే ఫస్ట్ లోనే నాలుక సాకల విధాలుగా అంటది, మనం పట్టించుకోకూడదు, కళ్ళతో చూసింది నమ్మాలి. కరెక్టే. ఇలాగా చాలా మందిని తీసుకెళ్లి కంటిన్యూ చేయలేదని చాలా బాధపడుతున్నారు. ఎవరిని ఉప్పులు బాలు ఉన్నాడు ఇంకా సంథింగ్ 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 తెలుసా, అక్కడికి వెళ్ళడమే చాలా గొప్ప. ఇక్కడ కావాలన్నా గొప్పే, అక్కడికనే కాదు ఎక్కడికి రావాలన్నా గొప్పే. స్టేజ్ మీదకి వెళ్ళడం చేయడం అనేది ఎంటర్టైన్ అనేది గొప్ప. వాళ్ళు ఇంకా కంటిన్యూగా అంటే ఏరే పర్సెంట్ కూడా ఇవ్వాలి కదా, ఏరే మన మొక్కలే బాగుపడితే ఎలాగా ఎదుటి వాళ్ళు బాగుపడాలి కదా. ఎదుటి వాళ్ళు ఎంతో ఆశలు ఉంటాయి యాక్టింగ్ చేయాలని జబర్దస్త్ లో. సో వాళ్ళని కూడా తీసుకోవాలి కదా, మనమే కంటిన్యూగా ఎందుకు చేయాలా? రూల్ ఏమైనా ఉందా? తీసుకోవద్దని చెప్పడం లేదు మరి, మిమ్మల్ని ఏదైనా చిన్న చిన్న రోల్ ఇవ్వాలి లేదు. మళ్ళీ అవకాశం ఇస్తారు వాళ్ళు, నాకు ఆ నమ్మకం ఉంది. జబర్దస్త్ మీద నమ్మకం ఉంది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ చేస్తా నేను, ఇది మాత్రం పక్కా నిరూపిస్తా. అంటే వాళ్ళు చేస్తారు, మీరైతే కాల్ చేయరన్నమాట. నేను కాల్ చేసే వెళ్తా అంతే. ఓకే. ఎవరు ఎప్పుడైనా టచ్ లో ఉంటారు? మీరు ఉంటారు, ప్రతి వాళ్ళు ఉంటారు, జబర్దస్త్ అందరూ ఉంటారు. ఉన్నారు ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే ప్రాబ్లమ్స్ అని మీరే అన్నారు కదా కొంచెం. అది దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. జబర్దస్త్ కి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ కి ఏ సంబంధం? అదే మనీ అమౌంట్ కదా ఒక ప్రాబ్లం. అంటే దానికి నా రీల్స్ ప్రాబ్లం కావచ్చు, నా షూట్లకి ఇంకేవో అన్నిటికీ నేను చెప్పాకటే నువ్వు లాగొద్దు. నేనేమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి కదా. ఓకే వెళ్తాను అంటున్నాగా. అంతేగాని మీ పర్సనల్ ప్రాబ్లం అంటలేదు. ఆయన నేను చెప్పను, నేను అడగను కూడా, ఎందుకంటే అడిగింది చెప్పలేదు, లవ్ అఫేర్ చెప్పలేదు. నా మీద ఒక చిన్న డైలాగ్ ఏమి నేను ఓ అమ్మో నీ మీద వేసంటే ఇంకంతే వేయండి ప్లీజ్. మీతో పాటు ఒక డైలాగ్ వేయించుకునే అదృష్టం నాకేనా ఉంటది, వేయండి. వద్దులే చిచ్చి తెంగరోడని తిట్టినా పర్వాలేదండి. గుళ్ళో దేవుడు కనిపిస్తారో లేదో తెలియదు కానీ ఎదురుగుండా దేవుడు కనిపిస్తాడు అని మీరు అనుకుంటున్నారా? కనిపిస్తుంది కానీ అన్ని దేవుడు కాదు. చిగ్గేస్తుందండి. ఫస్ట్ వాటర్ తాగలే సిగ్గుపడుతుంది నాకు, నేను వాటర్ తాగలే, నువ్వు సిగ్గుపడితే నేను వాటర్ తాగా. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా. సరేనండి, ఏదేమైనా ఫ్యూచర్ లో కూడా మీరు ఒక మంచి స్థాయికి ఎదిగి మేము వస్తే కనీసం ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కలుసుకునే అదృష్టం వచ్చేలా చూడండి. అది మేము ఏదో గుర్తు పెట్టుకుని మమ్మల్ని. నాకే లేదురా, అసలు లేదురా, మొగడా అంటే పెసరపప్పు వెళ్ళమని అంటే నీళ్ళు అంటాడు. అదేంటండి ఒక ప్రేక్షకుడిగా మీ మీ ఫ్యాన్స్ గా. ఓకే ఓకే, నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నీకు పిలవాలనుకుంటున్నాను. ఈ ఎగస్ట్రాలే తగ్గించుకోవాలండి, బాగా ఎదుగుతారు. నేను ఎగస్ట్రాలు అన్నారండి, ఎవరు చెప్పారా? జస్ట్ ఫర్ ఫన్. అంతేనా? ఉప్పుల బాలు సేమ్ అలాగా అంటాడు. మళ్ళీ అనండి, దానికే ఉంది, ఇది అక్కడి నుంచి మీరు కాపీ కొట్టారు కదా. సరే, నా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీరు ఒక మంచి స్థాయికి ఎదుగుతారు, ఎదగాలి. థ్యాంక్ యూ. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీలాంటోళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు, చాలా బాగా మాట్లాడారు, బాగా క్వశ్చన్స్ చేస్తారు, చాలా గ్రేట్ అండి. నిజంగా ఇంతమందిని చూసి ఎంటర్వ్యూ చేయటం, కానీ మీలాంటి వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున, మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున కూడా మీరు ఒక మంచి స్థాయికి ఎదుగుతారు 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 అంతే. సరే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి మా బంగారంతో ఒక ఫన్ ఇంటర్వ్యూ, చాలా బాగా వచ్చింది. మీరు కూడా మనసులో కోరుకోండి మా బంగారం ఒక మంచి స్థాయికి ఎదగాలని. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చుతుంది తప్పకుండా, నచ్చి తీరుతుంది. ఈ వీడియో మీకు వెంటనే వచ్చిన వెంటనే, అప్లోడ్ చేసిన వెంటనే మరొకరికి షేర్ చేయండి.